హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి 3300 E064 ఈ కోడ్ గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రైట్, E064 ఆల్ జీరోస్. ఓకే, యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వస్తే కూడా వస్తుంది. ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వెనక కాంపోజిట్ పవర్ సప్లైకి సంబంధించిందనమాట. లేదు, ఫస్ట్ బేసిక్గా చూసుకోవాల్సింది మనం డ్రమ్ యూనిట్లో ఛార్జింగ్ రోలరు, దానికి కంప్లైంట్ ఉంటే మాత్రం E064 వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. E064 అంటే డ్రమ్ యూనిట్లో ఉన్న ఛార్జింగ్ రోలర్స్ ఉంది కదా, కిందది ఛార్జింగ్ రోలర్ కావచ్చు, ఈ ఛార్జింగ్ రోలర్ కానీ, ఈ డ్రమ్ యూనిట్లో ఛార్జింగ్ రోలర్ కానీ వస్తుంది. ఆ రెండు షార్ట్ అయితే కూడా, ఈ రెండిట్లో ఏ ఒక్కటి షార్ట్ అయినా మీకు E064 E069 ఈ రెండు కోడ్స్ వస్తాయన్నమాట. ఈ ఒక్కసారి మనం ఈ ఛార్జింగ్ రోలర్ని వెరిఫై చేసుకోవాలి, ఛార్జింగ్ రోలర్ బాగుందా లేదా. ఇక ఇలా క్లీన్ చేసి చూసుకొని ఇది బాగానే ఉందనుకుంటే, ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ రోలర్ని మనం క్లీన్ చేసుకోవాలి. కింద బాటంలో ఉన్న ఛార్జింగ్ రోలర్ ఉంది కదా, ఈ ఛార్జింగ్ రోలర్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ సీడీ యూనిట్ కూడా తీస్తే మీకు క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా నీట్గా ఉంటుంది, క్లియర్గా అవుపడుతుంది. మనకి ఇదంతా డస్ట్ పట్టి ఉన్నా కానీ మీకు E064 E069 ఈ కోడ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ రోలర్ అని చెప్పాను కదా, ఈ రోలర్ కూడా మనం క్లీన్ చేయాలి. ఈ రోలర్ని మనం కొద్దిగా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అది అయిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసేసాం కదా, ఈ పట్టీని మనం పెట్టుకోవాలి. ఈ పట్టీ పెట్టేటప్పుడు ఇది కిందికి ఉండాలి, ఈ సన్నది, ఇది ఈ ఎల్ షేప్ ఎడం చేతి వైపుకు ఉండాలి. ఇలా ఓకే. తర్వాత డ్రమ్ యూనిట్ పెట్టేయాలి, అది సీడీ యూనిట్ పెట్టాలి. ఇది కూడా ఇరిగిపోతే కూడా మనకి కొన్ని కోడ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది సిట్టింగ్ కూడా గట్టిగా ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఓకే, క్లీన్ చేసి పెట్టేశాం కదా, ఇప్పుడు డోర్ వేసేసేయాలి. రిజల్ట్ స్క్రీన్ క్లియర్ అయింది కదా, ఇప్పుడు మనం కాపీ కొట్టి చూద్దాం. చూసారా, ఓకే, కాపీ క్లియర్ అయిపోయింది. E064 అనేది క్లియర్ అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ క్లియర్ కాలేదనుకోండి, ఇక వెనకాల మనకి కాంపోజిట్ పవర్ సప్లైలో కంప్లైంట్ ఉంటే కూడా ఈ కోడ్ వస్తుంది. ఈ డ్రమ్ యూనిట్, కింద ఛార్జింగ్ రోలరు, పై ఛార్జింగ్ రోలర్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవేళ అవి ప్రాబ్లం ఉంటే అవి రీప్లేస్ చేసుకొని దాని తర్వాత మాత్రమే కాంపోజిట్ పవర్ సప్లై బోర్డు దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్నీ ముందుగానే వస్తాయి.